నమస్తే, టీవీ టూ తెలంగాణ వార్తలకు స్వాగతం. రంగారెడ్డి న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో ఈరోజు న్యాయ దినోత్సవం నిర్వహించడం ద్వారా జాతీయ న్యాయ సేవా సంస్థ ఆదేశానుసారం అక్టోబర్ 2 నుండి నవంబర్ 14 ఉచిత న్యాయ సేవలపై అవగాహన సదస్సు మరియు అవుట్ రీచ్ ప్రోగ్రాం విజయవంతం చేయడం జరిగిందని రాష్ట్ర లీగల్ సేల్ చైర్పర్సన్ శ్రీమతి రేణుకాయారా మరియు బార్ కౌన్సిల్ అధ్యక్షులు తిరుపతి రెడ్డి, జిల్లా సెక్రటరీ శ్రీమతి శ్రీదేవి అన్నారు. అనంతరం వారు మాట్లాడుతూ నవంబర్ 13 మహేశ్వరం గండికోటలో జరిగే అవగాహన సదస్సుకు ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా హాజరు కావాలని, ప్రజలు ఉచిత న్యాయం కొరకు కోర్టును సంప్రదించాలని, రాజీ మార్గం ద్వారా అనేక సమస్యలు తీరుతాయని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ప్యానెల్ అడ్వకేట్స్, పారాలీగల్ వాలంటీర్స్ కోర్టు ఆవరణంలో ర్యాలీ నిర్వహించారు. లీగల్ సర్వీసెస్ యాక్ట్ అనేది 1995 సంవత్సరంలో అమలులోకి వచ్చినది. దీని ప్రకారం అర్హులైన ప్రజలందరికీ కూడా ఉచిత న్యాయ సహాయం అందించాలి, ప్రజలందరికీ చట్టాల పట్ల అవగాహన కల్పించాలి, తర్వాత లోక్ అదాలత్ ద్వారా సత్వర న్యాయం ప్రజలందరికీ అందేలా చూడాలి. ఈ 3 ముఖ్య ఉద్దేశాలతో ఈ చట్టం అనేది చేయబడింది. ఇది అమలులోకి నవంబర్ 9, 1995 రోజు అమల్లోకి వచ్చిందండి. ఆ రోజుని మనము గుర్తు చేసుకుంటూ ఈ రోజుని లీగల్ సర్వీసెస్ డేగా మనం అందరం సెలబ్రేట్ చేస్తున్నాం. ఈ సందర్భంగా ప్రజలందరికీ కూడా వారికి ఉచిత న్యాయ సహాయం అనేది అందుబాటులో ఉంది అన్న విషయం చేరవేయలాగా చూడడానికి మీరందరూ మాకు సహకరించాలని విజ్ఞప్తి. న్యాయ సహాయం అనేది ఇప్పుడు కోర్టుకి వచ్చి మాకు న్యాయ సహాయం కావాలి అని అడిగిన 100% మందికి కూడా ఉచిత న్యాయ సహాయం అందించబడింది. అయితే తెలియక కొంతమంది కోర్టుకి రాకముందే ఒక న్యాయవాదిని నియమించుకుంటున్నారేమో, వారికి ఆ న్యాయవాదిని నియమించుకునే క్రమంలో ఏమైనా కష్టం వస్తుందేమో, ఆ కష్టాలు అనేవి వారికి ఉండకుండా చేయడానికి మనము ఆజాదీకా అమృత్ మహోత్సవ సందర్భంగా ప్రతి గ్రామానికి 3 సార్లు వెళ్ళి ప్రజలందరికీ మీరు ఎప్పుడైనా న్యాయపరంగా చట్టంతో కానీ చిక్కులు ఎదురైనట్లయితే మీరందరూ భయపడవలసిన అవసరం లేదు, మీకు ఉచిత న్యాయ సహాయం అనేది డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ ద్వారా అందజేయబడుతుందని తెలియజేస్తూ, ఇంకా అంటే కోర్టుకు వచ్చిన తర్వాత కాకుండా కోర్టుకి రాకముందే ప్రజలందరికీ వారికి ఉన్న ఉచిత న్యాయ సహాయం అనే హక్కు ప్లస్ ఆ హక్కుని వినియోగించుకునే వెసులుబాటు ఈ డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ ద్వారా అంటే జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ద్వారా జరుగుతుంది అనేది తెలియజెప్పడానికి పెద్ద ఎత్తున మేము 43 రోజుల పాటు ప్రచారం చేపడుతున్నామండి. 100% మాకు న్యాయ సహాయం కావాలన్న వారికి కోర్టులు డిఎల్ఎస్ఏ ద్వారా న్యాయవాదిని నియమించినాయి. అయితే ఈ విషయం ప్రజలందరికీ విస్తృతంగా తెలిస్తే ఇంకా ఎక్కువ మంది ఈ ఉచిత న్యాయ సహాయం అనేదాన్ని వినియోగించుకుంటారని చెప్పి ప్రచారం చేయడం జరుగుతున్నదండి. అంటే ఆర్థిక స్తోమత లేక తమకై తాము న్యాయవాదిని నియమించుకోలేని వారికి డిఎల్ఎస్ఏ ద్వారా ఒక న్యాయవాదిని నియమించి ఆ న్యాయవాది ఫీజు చెల్లించడం జరుగుతుంది. ఇది కాకుండా వారికి